స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో మీ ప్రజలుగా కూడి వచ్చే ఆధిక్యత, ఈ ధన్యత మాకు ఇచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించే ధన్యత, మీ బల్లలో పాలు పొంది మిమ్మల్ని జ్ఞాపం చేసుకోవడానికి కూడా ఇచ్చిన తరుణం బట్టి స్తుతిస్తున్నాం. వందనాలు. మీ ప్రజలతో సహవాసం, వాక్య పరిచర్య చేయడానికి ఉన్న మీ దాసులను కూడా మీ సన్నిధిలో ఎత్తుపడుచున్నాం. మీ దీవెన, మీ అభిషేకం, మీ నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటలు బాటలు కూడా సహాయం చేయండి. వాయిద్యాలు, స్వరాలు కూడా మీ మహిమార్థమై వాడుటకు సహాయపడండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా నడిపించుము. మరి వారి మార్గంలో ఎలాంటి ఆటంకం లేకుండా కాపాడి తీసుకొని రమ్ము, సహాయపడుము. మరి ఆరాధన సమయం, బల్ల సమయం, చివరి వర్తమానం దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి. మరి ఎవరైనా రక్షణ లేకుండా వస్తే వారు రక్షణ తీర్మానం కూడా చేసుకున్నట్టుకు సహాయపడండి. మధ్యాహ్నం తర్వాత ఊరేగింపు, సువార్త, ప్రేమవిందు, యవన సహోదరుల కూడిక మరి దీవెనకరంగా చేయండి. సాయంకాలం సువార్త సేవ, సువార్త కూడిక, సాక్ష్యము మీ ప్రభా మరి ఎంతో దీవెనకరంగా చేయండి. కొత్త వారు కూడా రావడానికి, అనేకులకు ఆహ్వానం ఇచ్చి తీసుకొని రావడానికి కూడా భారమిచ్చి నడిపించమని, మీ బిడ్డలందరినీ ఆత్మలను సంపాదించేవారుగా సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. అనేక స్థలాలకు మీ దాసులు వర్తమానికులుగా పంపబడ్డారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా అభిషేకించి వాడుకునుము. వారి ప్రయాణంలో తోడుగుండుము. మరి తిమోతి గారు కూడా చిత్తూరులో ఉన్నాడు, బెన్రాజ్ బదరు, వారి పరిచర్య కూడా ఈ దినం ఎంతో దీవెనకరంగా చేయండి. జాన్ విక్టర్ కూడా అమెరికా దేశము, కెనడా దేశము 2 నెలల తరబడి వెళ్ళి ఉంటుండగా తన్ను కూడా అభిషేకించి ఆరోగ్యమిచ్చి కాపాడి వాడుకొని మరలా సంతోషముతో తిరిగి మా మధ్యలోనికి తీసుకొని రండి. లోకమంతటిలో ఈ దినం మీ బిడ్డలు కూడి వస్తారు. ఎక్కడ ఏ మూలలో కూడి వచ్చినా మీ ప్రజలను దీవించము, ఆశీర్వదించము, మీ సన్నిధిని కనపరచము, మీ ప్రజలతో ఉండుము, మీ ప్రజలతో మాట్లాడుము, అనేకులు రక్షణ కూడా పొందే దినముగా చేయము. దేవా మరి లోకమంతటిలో ఇస్రాయేల్ ప్రజల మధ్యలో కూడా మీ ప్రజలు ఎక్కడ కూడి వస్తున్నారో విశ్వాసులుగా వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి. మా దేశంలో, ఉత్తర భారతదేశంలో, జార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కఠినమైన స్థలాలు, ఎదిరింపులు, ఆటంకాలు చేస్తున్న వారిని కూడా గద్దించము, భయపెట్టము. మా దేశపు అధికారులకు కూడా దేవుని భయం దయచేయము. ప్రభా సువార్తకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించకుండా వారికి కూడా రక్షణ కావాలనే ఆశ కూడా, రక్షకుని వెతుకుటకు కూడా సహాయపడము. వారికి కూడా దైవ జ్ఞానం దయచేయము. వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మరొకసారి మీ చేతిలో సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట. పరమ పవిత్ర స్వర్గపిత, పాట. స్వర్గపితా జయ ప్రభు సర్వ సదా, జయ ప్రభు సర్వ సదా, యుగ యుగ మునకు రక్షకుడా, యుగ
యుగములకు రక్షకుడా మమ్ములను రక్షించితివి మమ్ములను రక్షించితివి జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు ప్రేమ రూపి నీవే నన్ను ప్రేమించితివి ప్రేమ రూపి నీవే నన్ను ప్రేమించితివి జై ప్రభు జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు ప్రాణమిడి సిలువన్ నన్ను రక్షించితివి ప్రాణమిడి సిలువన్ రక్షించితివి పాపము తీసితివి నీ కృప ఉన్నతము పాపము తీసితివి నీ కృప ఉన్నతము మమ్ములను రక్షించితివి జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు జీవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు శత్రు సైతాను ఓడించితివి నీవు శత్రు సైతాను ఓడించితివి నీవు Thank you.
Thank you.
తీర్పు స్తోత్రము నీ సేవలో. Amen.
విలువలో కలిగి నా నీచ పాపము కలిగి నా నీచ పాపము నీ సింహాసనము నాలో నా ఉంటుము నిన్నునే స్తుతింతురు నీ సింహాసనము నాలో నా ఉంటుము నిన్నునే స్తుతింతురు నూట 98 పాత పుష్పం అయితే 760 హల్లెలూయా పాడేది. హల్లెలూయా పాడేదా సబు నిన్ను కొని ఆడేదా హల్లెలూయా పాడేదా సబు నిన్ను కొని ఆడేదా అన్ని అడ్డు
సదా మహిమానికే ఓ ప్రభు ఆరాధనలో ప్రవేశించక మునుపు బాగా పరిచయమైన కీర్తన 103వ కీర్తన చదువుకుందాం. The whole psalm we will read.